చంపడానికి వాడొస్తాడు వీడొస్తాడు అన్నారు, ఏ విలన్ గాడు రాలేదే. హాయ్ ఫ్రెండ్, డోంట్ వరీ, టేక్ రెస్ట్. ఫైట్ చేసే మగాడు ఇంతవరకు పుట్లే. యు ఆర్ ది ఫస్ట్. నా దగ్గర ఎవడు ఇలాంటి డైలాగు చెప్పలేదు. యు ఆర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. నా దగ్గరే నకరాలేంద్రా. రై బోడీ, ఓల్డ్ స్టైల్లో ఫైట్ చేయడం మానేసి కొత్త స్టైల్లో ఫైట్ చేయి. కొత్త స్టైలా? దిఖంగా చాలా నైతో అభిదేనా. రై గుండు, నీ స్టైలు 1970లోనే ఓల్డ్ అయిపోయింది. నా లేటెస్ట్ స్టైల్ చూపిస్తాను. మార్షల్ ఆర్ట్స్ ఇంకా నా దమ ఖరాబ్ చేసినావు. ఈ ముష్టిఘాతంతో నీ సేఫ్ మార్చి పారేస్తా. ఇది తెలుగు వాళ్ళ ఆశీర్వాదంతో పెరిగిన ఒళ్ళు. నన్ను నువ్వు ఏమీ చేయలేదు. ఎట్లున్నది ఎయిర్ షాటు? ఏ షాట్ కొట్టడానికి నువ్వు పనికిరావు. ఎయిర్ షాట్ అంటే ఏంటో నేను చూపిస్తా. నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి హ్యాపీగా కూర్చుని రజనీకాంత్ స్టైల్లో సిగరెట్ గాలుస్తున్నావులే, నిన్ను ఖతం చేయకుండా నేను ఇక్కడి నుంచి పోను. ఏనన్నా, మీ ఇంట్లో చెప్పొచ్చావా? లే, దేనికి? నీ బాడీని మోసుకెళ్ళడానికి. తెచ్చుకొడతావా? ఎక్కడ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. సరైన టైంలో జ్ఞాపకం చేశావు. వద్దు, ముందే ముక్కు ఫ్రాక్చర్ అయింది. వద్దు, కేరళలో 50 మందికి కాళ్ళు చేతులు ఎత్తేసినా, మెడ్రాస్ లో ఎంతో మందిని లేపి పారేస్తా, కానీ హైదరాబాద్ కొచ్చి నా స్ట్రోక్ కి ముక్కు బద్దలైంది. ముక్కు? స్టైల్ చూపిస్తున్నావు.
ఎంతో మంది రౌడీల్ని మట్టి కరిపించిన నువ్వు నిజంగా థ్రిల్లర్వి. నన్నే కైమా కింద ముక్కలు కొట్టినావు. థ్రిల్లర్, యు ఆర్ రియల్లీ గ్రేట్. తెలుగు వాళ్ళు ఎవరితోనూ దెబ్బలాటికి వెళ్లరు, వస్తే వదిలిపెట్టరు. ఇప్పుడైనా తెలిసిందా తెలుగు జాతి పౌరుషం అంటే ఏంటో? పొరబడుద్దా. శభాష్ మిస్టర్ థ్రిల్లర్, ఆపదలో ఉన్న విశ్వనాథ్ని మీరు రక్షించి మన డిపార్ట్మెంట్ కీర్తి తెచ్చారు. ఇట్ వాజ్ మై డ్యూటీ సార్. విశ్వనాథ్ గారికి గండం గడిచిందనుకోకండి. ఏమిటి అలా అంటున్నారు? అవును సార్, ఆయన మీద హత్యా ప్రయత్నం మళ్లీ జరుగుతుంది. విశ్వనాథ్ గారు కోలుకునే వరకు ఒక 15 రోజులు ఆయన రహస్యమైన స్థలంలో ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్, యూఆర్ రైట్. ఆ సంగతి నేను చూసుకుంటాను. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, నేను ఢిల్లీ వెళ్ళాలి. ఐఎమ్ లీవింగ్ టుడే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అక్కడికి వెళ్తే ఆంధ్రదేశం మర్చిపోరుగా. ఎలా మరవగలను సార్? తెలుగు వాడ నేను, తెలుగు నాడు నాది, ఎగరవెయ్యి ఎగరవెయ్యి తెలుగు జెండా అన్న కవి పలుకులు 24 గంటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. తెలుగు తల్లి ముద్దు బిడ్డ మీరు.